Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881-96666. Namaskar andi. Ee roju rashtra vyaptanga maa nammakam nuve jagananna annadi prajala ninadam. జగనన్నే మా భవిష్యత్తు అనే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా 14 రోజుల పాటు మినిమం 3 పీపుల్ సర్వే చేయడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 7 లక్షల మంది సచివాలయ కన్వీనర్లు, గృహసారథులు ఈ సర్వేలో పాల్గొంటున్నారు. ఈ సర్వే దిగ్విజయంగా కొనసాగుతుంది. రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఈ సర్వేలో చెప్తున్న సమాధానం ఏంటంటే 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు జరిపిన జన్మభూమి కమిటీ పరిపాలన మా గుర్తు బాబో అని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో మాట్లాడుతున్నారు. ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా ఎన్నికలు అయిన తర్వాత అధికారం చేపట్టిన తర్వాత 98% హామీలన్నీ అమలు చేసి ప్రజల్లోకి వెళ్ళి మీకు ఏం కావాలి, ఇంకా మేమేం చేయగలం అని చెప్పేసి అడిగి దమ్మున్న పార్టీ ప్రపంచంలో ఒకే ఒక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఎందుకంటే గతంలో చూసాం 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు సంవత్సరం ముందే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు అందరూ కూడా ప్రజలకు ఏమీ చేయలేక ఇంట్లో దాక్కున్న పరిస్థితి మనం చూసాం, మన కళ్ళుతో మనమే చూసాం. ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఎన్నికలు ఇంకా సంవత్సరం ఉందనగా కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి గుమ్మం తొక్కి మా ప్రభుత్వంలో ఇంకేం మేము చేయగలుగుతాం, ఇవన్నీ మేము చేసాం, ఇంకేం మీకు కావాలి, ఇంకా ఏం కావాలి మీకు అని చెప్పేసి దమ్ముగాడిగి పార్టీ ప్రపంచంలో ఒకే ఒక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ రిజల్టే ప్రజలు చంద్రబాబు నాయుడికి చూపిస్తున్నారు. ఏ రకంగా చూపిస్తున్నారంటే చంద్రబాబు నాయుడు పరిస్థితి ఎట్లా వచ్చిందంటే ఖాళీ కుర్చీలతో మొన్న గుడివాడలోని బందర్లోని ఖాళీ కుర్చీలకి ఉపన్యాసం ఇచ్చే పరిస్థితి చంద్రబాబు నాయుడు పరిస్థితి తయారైంది. చంద్రబాబు నాయుడికి ఏం చేయాలో పాలు పట్టలేదు. ఈ రాష్ట్రంలో మతాల మధ్య గొడవ, కులాల మధ్యన గొడవ సృష్టించడానికి చంద్రబాబు నాయుడు చేయని ప్రయత్నం అంటూ లేదు. అన్ని ఏ రకంగా చూపిస్తున్నారంటే చంద్రబాబు నాయుడు పరిస్థితి ఎట్లా వచ్చిందంటే ఖాళీ కుర్చీలతో మొన్న గుడివాడలోని బందర్లోని ఖాళీ కుర్చీలకి ఉపన్యాసం ఇచ్చే పరిస్థితి చంద్రబాబు నాయుడు పరిస్థితి తయారైంది. చంద్రబాబు నాయుడికి ఏం చేయాలో పాలు పట్టలేదు. ఈ రాష్ట్రంలో మతాల మధ్య గొడవ, కులాల మధ్యన గొడవ సృష్టించడానికి చంద్రబాబు నాయుడు చేయని ప్రయత్నం అంటూ లేదు. అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాడు తన కుట్రీ రాజకీయాలతో. అదేవిధంగా ఈరోజు తునిలో 246 మంది బూత్ కన్వీనర్లు, 3131 మంది గృహసారథులు తుని నియోజకవర్గంలో ప్రతి ఇల్లు జల్లులు పెడుతున్నారు. ప్రతి ఇల్లు కూడా వాళ్ళు సర్వే చేయడం జరుగుతుంది. తుని ప్రజలు కూడా ఎంతో సంతృప్తిగా ఉన్నారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల. అందుకే దిక్కుతోచని పరిస్థితుల్లో ఎన్టీఆర్ని వెన్నుపోటు పొడిచిన యనమల రామకృష్ణుడు కాకినాడలో కూర్చుని కొంతమంది కహానా నాయకుల్ని కబురు పెట్టుకుని మాట్లాడి తుని నియోజకవర్గంలో కులాల మధ్యన గొడవలు లేపి ప్రయత్నం చేస్తున్నాడు. ఎన్టీఆర్ని ఏ విధంగా వెన్నుపోటు పొడిచాడు యనమల రామకృష్ణుడు. అదే మాస్టర్ బ్రెయిన్తో తునిలో ఉన్న కొంతమంది కహానా నాయకుల్ని కబురు పెట్టి కాకినాడలో కూర్చుని కులాల మధ్యన కుంపట్లు లేపడానికి చేయని ప్రయత్నం అంటూ లేదు ఇది గత 2-3 నెలలు బట్టి తుని నియోజకవర్గంలో అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాము. జాగ్రత్తగా ఆ శకుని ముసలి నక్క చేసి ప్రయత్నాలన్నీ కూడా తిప్పు కొట్టాలని చెప్పేసి తుని నియోజకవర్గ ప్రజల్ని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంటింటికి తిరిగి జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమంలో ఈరోజు
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1,60,00,000 కుటుంబాలతో మమేకమయ్యే ఈ పరిస్థితుల్లో గృహ సారథులు అయితేనే కానీ సచివాలయ కన్వీనర్లు అయితేనే కానీ పూర్తి స్థాయిలో సన్నద్ధమై పనిచేయడం జరుగుతుంది. గత వారం రోజుల నుంచి కూడా అది అత్యంత మంచి రిజల్ట్స్ ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లభిస్తున్నాయని తెలిసి తెలియజేయడానికి ఎంతో సంతోషం ఫీల్ అవుతున్నాం. థ్యాంక్ యూ.